వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూడని దారుణమైన ప్రభుత్వాన్ని వైసీపీ రూపంలో చూస్తున్నామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు. తెనాలి జనసేన కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొణిదల నాగబాబు మాట్లాడుతూ, ఓడిపోయే కొద్దీ బలపడే నాయకుడు పవన్ కళ్యాణ్ అని, అధికారం కోసం కాకుండా రాబోయే తరాల కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ అని, జనసేన ఓడిన తర్వాత చాలామంది నాయకులు వెళ్ళిపోయారు, కానీ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న లీడర్షిప్ ఉన్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ అని అన్నారు. పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత స్థానం కలిగిన ముఖ్యమైన వ్యక్తి నాదెండ్ల మనోహర్ అని, జనసేన పార్టీకి కష్టపడి పనిచేసే వ్యక్తి నాదెండ్ల మనోహర్ అని నాగబాబు తెలిపారు. పదేళ్ల నుంచి కష్టపడి నిజాయితీగా పనిచేస్తూ విడిపోయిన ప్రజల కోసం, యువత కోసం వారికి అండగా నిలబడాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెబుతారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఓడినా గెలిచినా రాబోయే 25 సంవత్సరాలు పోరాటం చేస్తూనే ఉంటారని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలతో కలవకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించారని, ఇలాంటి ప్రభుత్వాన్ని దించకపోతే మనకు జీవితం లేదని తెలిపారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 50% మంది ప్రజలు బ్రతకలేక వలసలు వెళ్ళిపోతారని తెలిపారు. చంద్రబాబు నాయుడు లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న పవన్ లాంటి గ్రేట్ లీడర్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో స్వర్ణయుగాన్ని చూడబోతున్నారని నాగబాబు తెలిపారు. 2019లో జనసేన ఓడినప్పటి నుంచి చాలామంది నాయకులు జనసేన వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కార్యకర్తలు తప్ప, కార్యకర్తలు మనతో ఉన్నారు. చాలామంది నాయకులు మనతో అవసరం కొద్దీ ట్రావెల్ చేసి, ఓ గెలవట్లేదు కదా, సరే నెక్స్ట్ అని వేరే వేరే పార్టీల్లోకో, లేకపోతే ఎస్పెషల్లీ వైసీపీలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ టైంలో ఒక లెవెల్లో తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు, మీరు గెలిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు, హ్యాపీ. కానీ మీరు ఓడిపోతే మాత్రం లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను, మీతోనే ట్రావెల్ చేస్తానన్న ఒక గొప్ప వ్యక్తి, గొప్ప లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. అందుకనే ఆయన అంటే మా అందరికీ చాలా ఇష్టం. ఓటమికి భయపడని వ్యక్తి కన్నా ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు లేరు. మేము రాబోయే 25 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తూనే ఉంటారు. మాకు మేము అధికారం రాలేదు కాబట్టి దమ్ముగా ఉండాల్సిన అవసరం లేదు, ఇలా పోరాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా ఆమ్ ట్విస్ట్ చేసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం. ఒక రకంగా నేను టీడీపీ ప్రభుత్వాన్ని కూడా నేను కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. దట్ ఈస్ ఓన్లీ సమ్ ఐడియలాజికల్ డిఫరెన్సెస్, కొన్ని కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. కానీ ఆ రోజున్న టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో డెమోక్రసీని ఆయన ఎక్కడ పాడు చేయలేదు. అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడ ఆటంకం పెట్టల. అదే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వచ్చినప్పుడు ఈ వైసీపీ దుష్ట ప్రభుత్వం ఆయన ఎల్లనీకుండా అడ్డం పెట్టేసి చాలా ఇష్యూ చేసింది. చంద్రబాబు గారిని అనేక సందర్భాలు ఇబ్బందులు పెట్టింది, ఆయన పబ్లిక్లో మాట్లాడతాను కూడా ఇంటరాక్షన్ లేకుండా చేసింది. అలాగే చంద్రబాబు గారు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరిద్దామని వచ్చిన కళ్యాణ్ బాబుని అడ్డం పెట్టింది, అక్కడ ఫ్లైట్ లేకుండా ఆఫ్ చేసింది. వస్తుంటే ఆఫీసుకు వచ్చి మాట్లాడదామంటే రోడ్ల మీద ఆఫ్ చేశారు. ఇక మాకేమైందంటే, ఖచ్చితంగా మాకేమనిపించిందంటే, ఇలాంటి ప్రభుత్వాన్ని దించకపోతే మనకు లైఫ్ లేదు. ఈ తెలంగాణ విడిపోతున్నప్పుడు బాధపడ్డం అంటే మనకు లేదు కదా హైదరాబాద్ లాంటి రాజధాని, ఎలాగ మరి మన ఆదాయం ఎట్లాగ, మన ప్రజలకు ఎట్లా ఆలోచిస్తున్నప్పుడు ఈ మాట చెప్పారు కదా, ఇంగ్లాండ్ లాగా అయిపోద్ది, ఫ్రాన్స్ లాగా అయిపోద్ది మన ప్రజలని. నిజంగా అయిపోయింది ఇవాళ. ఎలా అయిందంటే, ఇథియోపియా లాగా కరువు ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని ఆఫ్రికా దేశాలు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. 23 నుంచి 24 లక్షల మంది ప్రజలు వలస వెళ్ళిపోయారు. ఇది బిగ్గెస్ట్ అంటే సమస్య ఆంధ్రప్రదేశ్కి. 24 లక్షల మంది అంటే ఇక్కడ బతకలేక వెళ్ళిపోతున్నారు. మన ఎన్విరాన్మెంట్ నాశనం అయిపోయింది, మన పర్యావరణం నాశనం అయిపోయింది, తాగే నీరు కలుషితం అయిపోయింది, పీల్చే గాలి కలుషితం అయిపోయింది. ఇవాళ ప్రతి ఇంట్లో చూడండి, కనీసం తగ్గకుండా ఒక్కరు కూడా ఉండడు. ప్రభుత్వానికి సంబంధించిన కొద్దిమంది నాయకులు, చాలామంది నాయకులు లక్షలు వేల కోట్ల రూపాయల ఆదాయం గంజాయి ద్వారా సంపాదిస్తున్నారు. బ్లేడ్ బ్యాచ్ అండ్ గంజాయి బ్యాచ్ తయారయ్యారు కుర్రోళ్ళు. ఎందుకు తయారవ్వరు? వాళ్ళకి సరైన ఉపాధి సౌకర్యం కల్పిస్తే ఏ యూత్ కూడా తప్పుడు దారులు నావరు. వాళ్ళకు శక్తి అది, యూత్ అనేది వాళ్ళని సరైన దారిలో పెట్టాలి.
ఉద్యోగం లేకుండా తల్లిదండ్రులకు భారంగా మారిన కుర్రోళ్ళకి ఫ్రస్ట్రేషన్లో ఎలాంటి తప్పులని చేస్తారు. ఇవాళ వైసీపీ ప్రభుత్వం చేసే దుర్మార్గమైనటువంటి విధానాలు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నాకన్నా ఎక్కువ తెలుసు. ఆ విషయం నాకే డౌట్ లేదు, మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాయన మాకు ఏమి వద్దు, నువ్వేమి చేయొద్దు, మమ్మల్ని బతకని చాలన్నారు. అది చేస్తే నువ్వు చాలా గొప్ప అన్నారు, అది కూడా బతకనివ్వట్లా. ఈ వైసీపీ ప్రభుత్వం లేని ఉన్నదాన్ని ఏదన్నా ఉంటే తగ్గించాల్సింది పోయి ఇంకా బాగా పెంచి తద్వారా డివైడ్ అండ్ రూల్ అమాంగ్ పీపుల్ చేసి ఏమి బాగుకోవాలని చూస్తారు. చాలా అలాంటి పనులు చేసి చాలా అవినీతి అంటే ఒక రాక్షసత్వంతో కూడినటువంటి పరిపాలన చేస్తారు. చంద్రబాబు నాయుడు గారితో అలాగా ఆయన ఒక డెమోక్రటిక్గా పరిపాలించాడు. టీడీపీలో మేబీ ఒక పరిపాలనా పరమైనవో లేకపోతే ఐడియాలజీ పరంగా కొన్ని విభేదాలు ఉన్నా ఇవాళ ఉన్న పరిస్థితిలో ఫ్రీడమే ఉండింది. టీడీపీ ప్రభుత్వంలో మాకు మాట్లాడటానికి అధికారం ఉంది. ఇతను ఇవాళ మాట్లాడటానికి కూడా ఎవరికి శక్తిని ఇవ్వట్లా, కామన్ మ్యాన్ కూడా నోరు తెరిచి మాట్లాడటానికి భయపడుతున్నారు. కాబట్టి మేము వైసీపీ చాలా అప్రత్యతంగా ముందుకెళ్తుంది, మేము చాలా గొప్పగా చేస్తున్నాం, మా పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఓటరు ప్రతి వాడికి తెలుసు నా దగ్గర ఒక వజ్రాయుధం ఉంది, దీంతో 2024 ఎలక్షన్స్లో తిరుగులేని దెబ్బ కొడతాను ప్రతి వాడికి ఉంది. వాళ్ళ మనోభావం మాకు తెలుసు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది, నువ్వు ఇచ్చావు, రేపు అలయన్స్ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది. కాకపోతే పేరు లేదని అటు ఇటుగా మారచ్చు, 10 రూపాయలు అటు ఇటుగా తేడా రావచ్చు, తప్ప నువ్వేం చేసావు అదే చేస్తారు, ఎవరైనా అదే చేయాల్సిందే. కానీ రాష్ట్రాన్ని ఏం డెవలప్ చేసావు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు, ఎంతమందికి ఉపాధి హామీకి ఉపాధి కల్పించావు, ఎంతమంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది, వలసలు వెళ్లకుండా ఎంతవరకు ఆప్ చేయగలిగో, పనికి మాలిన పన్నులు లేకుండా ఎంత రూల్ చేయగలిగో, ఇవి కదా మనకు కావాలి. వైసీపీలో ఉన్నంత జోకర్స్ నాకు తెలిసి ఇంతవరకు భారతదేశంలో ఏర్పడలేదు. పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది బాబు అంటే నాకేముంది తెలుసు అండి, ఏమవుద్దు నీకేం తెలియదు, ఇప్పుడు ఎందుకే నువ్వు మినిస్టర్గా ఉన్నావు, నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేదాకా మీరు సస్టైన్ అవ్వడానికి నా వంతు కృషి నేను చేస్తాను, నా వంతు కంట్రిబ్యూషన్ నేను చేస్తాను. దట్ ఈస్ కాల్డ్ విజన్ ఆఫ్ ఎ లీడర్. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి జనసేన టీడీపీలోకి వలస వచ్చేస్తారంటే ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారో తెలుస్తుంది. అక్కడ వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. చూసాం రాజకీయాల్లో మేము అధికారంలోకి వస్తేనే ఉంటాము, మాకు అధికారమే పరమావధి అని చెప్పి చేస్తున్నటువంటి ప్రస్తుత రాజకీయాల్లో మేము ఒకసారి ఈ రాష్ట్రంలో ప్రజలకి మాకు తోచినంత సేవ చేయాలి, మా కుటుంబాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా హక్కును పెట్టుకున్నారు, దానికి రెసిప్రోకల్గా మేము కూడా ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఆశయంతో ఆ రోజున పెద్దల చిరంజీవి గారు కానీ, అక్కడి నుంచి చిరంజీవి గారితో ప్రయాణం చేసినటువంటి నాగబాబు గారు కానీ, ఈరోజు మన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడా కూడా ధైర్యం సన్నగిల్ల అప్పటి నుంచి కూడా చూడండి, ఒకసారి 2009 నుంచి కూడా రకరకాలు అనుకున్నారు జనం అనుకుంటారు, కానీ జనం అనుకునేది తీసి పక్కన పెడితే వాస్తవ రూపంలో ఏమి కనిపిస్తుంది వాస్తవంగా మనకి ఇవాళ. ఆ రోజు నుంచి కూడా ఎవడెన్ని కారుకూతలు కూసినా, ఎవడెన్ని పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేసినా కానీ మేము ఒక ఆశయంతో వచ్చాము, ఆశయం నెరవేరే వరకు కూడా మేము ఎక్కడికి పోము అనే సంకేతాలు ఇవాళ ఇవ్వటం కోసమే ఇవాళ నాగబాబు గారు రాష్ట్రమంతా కూడా తిరుగుతున్నారు. మీరందరూ కూడా గమనించండి ఒకసారి, మేము 2009 ప్రయాణం మొదలుపెట్టాం, ఆ ప్రయాణం అనేది ఖచ్చితంగా శివరంగం వరకు వెళ్ళే వరకు కూడా మేము దానికోసమే ఆలోచిస్తున్నాం తప్పితే, మధ్యలో ఉన్నటువంటి హడ్డిల్స్ ఏ రకంగా హడ్డిల్ అయినా కానీ చూసాం 100 మీటర్లో హడ్డిల్ రన్నింగ్ ఉంటుంది, ఆ హడ్డిల్స్ అన్నింటిని కూడా దూకుకుంటూ వస్తామని వాళ్ళ దూకుకుంటూనే ఈరోజు వరకు కూడా. అయోధ్య బాలరాముని అక్షింతలు ఇంటింటికి పంపిణీ కార్యక్రమం శుక్రవారం స్థానిక శరవ్ బజార్లోని శ్రీ సువచ్చల సమేత పంచముఖాంజనేయ స్వామి ఆలయం నుండి నిర్వహించారు. శ్రీ పంచముఖాంజనేయ స్వామి సంకీర్తన బృందం సంకీర్తన సేవా సమితి ఆధ్వర్యంలో సభ్యులు బాలరాముని అక్షింతలను ఇంటింటికి అందజేశారు. శ్రీరామ మంత్రాన్ని పఠిస్తూ భక్తులకు అయోధ్య రామ మందిర ఫోటోని అక్షింతలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవుతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన అయోధ్యలో జరిగే శ్రీరామ విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని భక్తులకు అందచేయడం జరిగిందని, శ్రీరాముని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన అయోధ్యలో జరిగే శ్రీరామ విగ్రహ ప్రతిష్ట యావత్ భారతదేశం హర్షించదగ్గ సంఘటన అని పేర్కొన్నారు.
అయోధ్యలోని బాలరాముని పూజాక్షింతలను దేశమంతటా పంచడం సంతోషంగా ఉందని, అందులో భాగంగా పట్టణ షరఫ్ బజార్ ప్రాంతంలో సంకీర్తన బృందం సేవా సమితి భక్తులకు అక్షింతలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు శివ, వంశ పారపర్యార్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్, సురేష్, బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సేవా సమితి బృందం సభ్యులు పాల్గొన్నారు. అయోధ్యలో ఈ నెల 22వ తేదీన జరిగే శ్రీరామచంద్ర స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజున తెనాలిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ కేంద్రంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంకీర్తన సేవా సంస్థ సభ్యులు బాలరాముని యొక్క అక్షంతల్ని ప్రతి ఇంటికి చేరబెట్టడం జరుగుతుంది. ఈ యొక్క అక్షంతల్ని ప్రతి ఒక్కరూ కూడా వృద్ధి చేసుకుని వారి శిరస్సు మీద వేసుకుని కార్య ఫలం పొందాలని ఆశిస్తున్నాము. ఈ 22వ తేదీ జరిగే అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై రామచంద్ర ఆశీస్సులు పొందారు. ఎమ్మెల్యే అన్నవతిని శివకుమార్ ఆధ్వర్యంలో జనవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శివకుమార్, పుష్ప దంపతులు గాడిపావి సింటంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ శోభాయాత్రను వైభవంగా ప్రారంభించి మహాయజ్ఞ కార్యక్రమానికి నాంది పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక రథంపై ఊరేగింపుగా బయలుదేరి వాసవి అమ్మవారి దేవస్థానానికి చేరుకున్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిబేని రాధిక తదితరులు పాల్గొన్నారు. ఒక పక్కన దేశం అంతా కూడా రామనామంతో ప్రతిధ్వనిస్తోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయి విగ్రహ ప్రతిష్ట ఇంకా ప్రారంభోత్సవం కూడా ప్రారంభం కాలేదు. ఏదైనా మన తెనాలి పట్టణం చాలా గొప్పది, అన్నింటిలోనూ ముందే ఉంటుంది. ఈవేళ జరిగేటటువంటి ఈ వేదిక చాలా గొప్పగా ఉన్నది. ఎందుకంటే అక్కడ అయోధ్యలో పండుగ అయితే ఆనందం అంతా కూడా తెనాల నుంచి ఇక్కడికి ఈ బలాన్ని అక్కడికి పంపిస్తున్నటువంటి ఎంతో చక్కగా మరి ఆ రథయాత్ర శోభయాత్ర వచ్చినటువంటి భక్తులంతా కూడా ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో వచ్చారు. ఇది ఒక రకమైన విజయోత్సవం మనందరి. ఈ విజయోత్సవం ఇంకా ముందు ముందు మళ్ళీ మనం దర్శించుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ రేపటి నుంచి ఈ రామనామంతో ప్రాంగణం అంతా ప్రతిధ్వనిస్తుంది. రామనామం అన్నిటికంటే జయాన్ని బలాన్ని కలిగించే గొప్ప నామం, అత్యంత శోభాయమైన ఆధ్యాత్మిక శోభ భగవాన్ నామంతో వెళ్ళి చేస్తుంది. ఈ ప్రాంగణం అంతా కూడా ప్రతిరోజు 7 to 8 హనుమాన్ చాలీస పారాయణ జరుగుతుంది. ఉదయం 7 to 8 హనుమాన్ చాలీస పారాయణ, అక్కడి నుంచి అర్చన అభిషేకాదులు హోమాలు అన్నీ అవుతాయి. తదుపరి సాయంత్రం కరెక్ట్గా 6 గంటలకండి 6:01 స్వామి జై శ్రీరామ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. మీరు ముందుగా సీట్లు కాపాడుకోండి, సీట్ తర్వాత కావడం దొరకదు. కాబట్టి మీరు అందరూ కూడా కరెక్ట్గా ఖచ్చితంగా 6 అంటే 6 రావాలి. కాబట్టి ఈ 7 రోజులు కూడా ఈ యొక్క సుందరకాండ పారాయణలో పాల్గొని మన అన్నప్ర శివకుమార్ ఎమ్మెల్యే గారు చేస్తున్న ఈ మహాయజ్ఞంలో
ఇటువంటి మంచి సత్కార్యంలో ప్రతి ఒక్కళ్ళు వానర సైన్యంలాగా ఒక సైనికుల్లాగా ఒక సమీపలాగా ప్రతి సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూడని దారుణమైన ప్రభుత్వాన్ని వైసీపీ రూపంలో చూస్తున్నాం. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు వెల్లడి. బీసీ సంఘ నాయకులను నియంత్రించడం ఏ పార్టీ తరం కాదు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు వెల్లడి. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.